నమస్కారం, ఈఈ న్యూస్కి స్వాగతం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆలోచనతో సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రగతి భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం షీలానగర్లో 300 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ని ప్రారంభించిన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి. ఈ కార్యక్రమంలో విశాఖ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు వ్యవసాయ శాఖ మాచీలు శ్రీ కురసాల కన్నబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని కొంకుదురు గ్రామంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్. అన్నదాతలకే జలదాతగా ప్రసిద్ధి చెందిన కాటన్ దొర జయంతి సందర్భంగా కొంకుదురు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత దాళ్వా సీజన్ వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్షేత్రస్థాయిలో మాత్రం కనీస ధర కూడా లభించక రైతులు మాసపోతున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం జిల్లాలోని రైతులు దానికి బిల్లులు చెల్లించాలని కోరుతూ రామకృష్ణారెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బిక్కవోలు ఎస్ఐ వాసు ఆధ్వర్యంలో పోలీసులు రామకృష్ణారెడ్డితో సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. బిక్కవోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు గోదావరి రైతాంగానికి అన్నం పెట్టిన మహాశయుడు, గోదావరి ప్రాంతం ఆర్థిక అభివృద్ధి కోసం మన భారతీయుడు కాకపోయినా కృషి చేసిన సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని జయంతి. ఆ జయంతిని పురస్కరించుకొని ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గోదావరి డెల్టా రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపించాలి, ఇవాళ తీవ్రంగా మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతుకి సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యకర్తలు కానీ రైతులను కానీ ఎవరిని రావద్దని చెప్పి 5-6 మంది మాత్రమే కాటన్ విగ్రహం ముందు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. 12 గంటల వరకు వెసులుబాటు ఉంది, 12 గంటల నుంచి కర్ఫ్యూ కాబట్టి 11:30 వరకు ఈ నిరసన దీక్ష చేపట్టాలి. ఆ తర్వాత విరమించి ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా కృషి చేయాలని మేము కృషి చేయడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం అణచివేత ద్వారాని, నిరంకుశ ద్వారాని తాము చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటే పోలీసులను ప్రయోగించి ఆ దీక్షలను భగ్నం చేయడం, కార్యక్రమాలను భగ్నం చేయడం, అరెస్టులు చేయడం ఇది ఒక పరిపాటిగా మారింది. గతంలో కాపవరం, దొంతమూరు గ్రావెల్ అక్రమాల మీద నేను పోరాటం చేస్తూ ఉంటే ఒక హత్య కేసులో ఇరికించి జైలుకు పంపించడం జరిగింది. ఇవాళ 9 లక్షల ఎకరాలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో 9 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతాంగానికి సంబంధించిన సమస్యని గత నెల రోజులుగా నేను వివిధ రూపాల్లో వెలికి తీయటం జరిగింది. ఇవాళ కాటన్ మహాశయుని జయంతి సందర్భంగా కాటన్ మహాశయుని విగ్రహం దగ్గర ఈ దీక్ష చేపడితే పోలీసు వచ్చి చేయడానికి వీల్లేదన్నాం. దాన్ని మేము నిరసిస్తే మమ్మల్ని బలవంతంగా పోలీస్ స్టేషన్కి తరలించడం కూడా జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ ప్రభుత్వం అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, దళారులు, రైస్ మిల్లర్స్ కలిసి రైతు పండించిన పంటలో రైతుకు దక్కాల్సిన 1500 కోట్ల రూపాయలను కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఈ 1500 కోట్ల రూపాయలు రైతుకు చెందాలి అనేది నా పోరాటం, తెలుగుదేశం పార్టీ విధానం. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటే, ప్రభుత్వం 1400 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే 800 నుంచి 1100 వరకు కొనుగోలు చేసి రైతుకు అన్యాయం చేసిన రైస్ మిల్లర్లపైన, దళారులపైన క్రిమినల్ కేసులు కట్టి రైతుకు, ప్రతి రైతుకి గోదావరి డెల్టాలో ప్రతి రైతుకి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అమ్మిన ప్రతి బస్తాకి 1400 రూపాయలు చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అది చేతకాని ప్రభుత్వం ఆ తప్పుని ఎత్తి చూపిస్తున్న మమ్మల్ని అరెస్టు చేయడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, రబీలో ప్రతి రైతుకి పండించిన ప్రతి బస్తాకి 1400 రూపాయల మద్దతు ధర ఇవ్వాలి. రైతును అన్యాయం చేసిన దళారులపైన, రైస్ మిల్లర్స్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతుకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఈ డిమాండ్కి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. రైతు విషయంలో నిరంతర పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గేది లేదు, వెనకడకు వేసేది లేదు, భయపడేది లేదు. కబడదార్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గ్రామానికి చెందిన వాలంటీర్ హేమంత్ సింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి. తుని డిమార్ట్ వెళ్తున్న మార్గంలో సంఘటన జరిగింది. సరర్దర్ కాటన్ జయంతి సందర్భంగా అనపర్తి గ్రామంలో కాటన్ ధర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్ ఇండియా వన్ రేషన్ పథకంలో మహారాష్ట్ర వాసులకు బియ్యం అందజేత. మహారాష్ట్ర నుంచి వలస వచ్చి కామవరపు కోట ఆర్ఎన్బి బంగ్లా వద్ద నివాసముంటున్న 7 కుటుంబాల వారికి ఈరోజు మండల తహసీల్దార్ జీవి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఉచిత బియ్యాన్ని మరియు పంచదార కందిపప్పు అందజేశారు. ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం తొలిసారి చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కుటుంబాల వారు ఆనందం వ్యక్తం చేశారు. నమస్కారం. మీ మహారాష్ట్ర వాళ్ళు కాదండి, మాకు మూడు నెలలు అయింది ఇక్కడ వచ్చి, వాళ్ళు ఊళ్ళో అయితే మాకు ఎవరు బిచ్చం ఇవ్వట్లేదు, ఇక్కడ నుంచి మాకు రూపాయి ఇవ్వట్లేదు, అందరు పంపుకుంటున్నారు. అసలు మాకు పరిస్థితి బాగలేదు, తినడానికి తిండి లేదు, పిల్లలు జల్లలు బాగా ఉన్నారు. అందుకని మాకు ఏ ఊరు ఏం ఆధారం లేదు, నీళ్ళు కూడా సరిగ్గా ఇస్తలేదు. ఈ మధుగారు వల్ల తాళిగాలి వల్ల మాకు అన్నం దొరికింది, మాకు ఆయన దేవాల మాకు మంచి ఫుడ్ దొరికింది, మా బాబా దేవుడు ఆయనకు మంచి ఆశీర్వాదం దొరకాల. చాలా రోజు ఇక్కడ ఉన్నాం, మూడు నెలల నుంచి ఇక్కడ ఉన్నాం. అసలు మా పరిస్థితి కూడా బాగలేదు, మహారాష్ట్ర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం, మూడు నెలలు ఎక్కడ ఉంది, మాకు లాడు నమ్మకం వెళ్ళని పరిస్థితి ఉంది. అసలు మాకు చాలా దారుణంగా ఉంది, తాగడానికి నీళ్ళు లేవు, వాటి తినడానికి కొద్దిగా అన్నం కూడా లేదు, ఖర్చు కూడా ఏమీ లేవు. ఏదో అయినా దేవుళ్ళు మాకు కొద్దిగా తిండి దొరికిందని ఇది మాకు మనవి చేస్తున్నాము. ఆయనకు మా ఆశీర్వాదం ఉంది బాబా దేవుడు. మళ్ళీ కన్ఫర్మ్ కొట్టండి అని చెప్పి వీటికి గట్టి వెయిట్ కానీ అయ్యే అమరతలేదు. మేము సాయిబాబా బందేవాళ్ళు స్వామి. మేము చాలా రోజుల నుంచి కామర్కోటలో ఉన్నా, లాక్డౌన్ వల్ల తిరిగి లేకుండా మాకు పరిస్థితి బాగాలేదని సాయిబాబా భక్తులు మాకు మధురగారు కొద్దిగా సాయం చేశారని, కొద్దిగా అన్నదానం మాకు పెట్టదని అందుకు అంత పుణ్యం ఉన్నది మాది ఆశీర్వాదం. మాది కాదు, అధికారులు అధికారులు చెప్పారు. మన
महाराष्ट्र నుంచి వచ్చిన సాయిబాబా భక్తులు వీళ్ళు ప్రచారానికి వచ్చారు. ఇక్కడ గత లాక్డౌన్ విధించిన కాడి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకువెళ్ళగానే రేషన్ షాప్ యజమాని కాళీ గారికి ఫోన్ చేసి వారికి వెంటనే రేషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఎంతో వ్యయ ప్రయాసాలు అంటే ఆ లింక్ ఇప్పటి వరకు కూడా మన మెట్ట ప్రాంతంలో ఎప్పుడు కూడా ఉపయోగించినప్పటికీ కూడా కాళీ గారు ఎంతో శ్రమతో ఈ వన్ రేషన్ ఏదైతే వాళ్ళందరూ కూడా పస్తులు ఉంటున్నారని తెలియడంతో ఈ పథకాన్ని ఎలాగైనా ఇచ్చేయాలని దాదాపు 2 గంటల పైగా శ్రమపడి వారందరికీ కూడా బియ్యాన్ని అందజేయడం జరిగింది. దీంతో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధుగారులో మాకు కొద్దిగా అన్నపర్శం జరిగింది. లాక్డౌన్ వల్ల మేము మొన్న నుంచి ఇక్కడ ఉన్నాం. మాకు తినేది పరిస్థితి, తిరిగేది పరిస్థితి. ఊళ్ళో మాకు ఎవరు ఆనిస్తలేదు. లాక్డౌన్ వల్ల కరోనా వల్ల ఎవరు కోపం అంటున్నారు, మాకు ఎవరు ఆధారం లేదు. అయిన వల్ల అధికారి కార్యకర్తల వల్ల మాకు కొద్దిగా అన్నదానం జరిగింది. ఇలా జిల్లాలకు వాళ్ళు మాకు ఫుడ్ పెట్టారు, వాళ్ళకి మాకు థ్యాంక్ యూ. వాళ్ళకి ఆశీర్వాదం బాగుండాలి బాబా దేవాలి. టీ నరసాపురం మండలం రాజుపోతేపల్లి వద్ద 12 గంటలు దాటిన తర్వాత కూడా కర్ఫ్యూ పాటించకుండా ఇష్టానుసారంగా దుకాణాలు నడుపుతున్న వారిపై చింతల్పూడి సీఐ మల్లేశ్వరరావు కఠిన చర్యలు తీసుకున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు ఐపీసీ 124B సెక్షన్ క్రింద కేసు నమోదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని, రఘురామపై అభియోగాలు, ప్రభుత్వంపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు చేసిన రఘురామ కృష్ణంరాజు అరెస్టుని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిఆర్పీఎఫ్ సిబ్బంది మరియు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రఘురామ కృష్ణంరాజుని అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు. కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొత్తపేట ఎమ్మెల్యే ఏపీపీయూసీ చైర్మన్ చిల్లా జగ్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కోవిడ్ పరీక్షల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వానపల్లి అవిడి పిహెచ్సిల వైద్య సిబ్బంది సుమారు 750 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. వీటిలో వానపల్లి పిహెచ్సి పరిధిలో 93, అవిడి పిహెచ్సి పరిధిలో 99, మొత్తం మండలంలో 192 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో ఫోన్ ద్వారా రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. అవును సార్, ఈరోజు ఇష్యూ చాలా సమస్య ఉంది సార్. ఇక్కడ రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు ఒక్కొక్క బస్సాకి రైతుకి 300 నుంచి 600 వరకు నష్టపోతున్నాడు సార్. మద్దతు ధర ఏదైతే ప్రకటించారు అది నేను ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి డిఫరెంట్ ఫార్మ్స్లో ఫైట్ చేస్తున్నాను సార్. మొన్న కూడా జాయింట్ కలెక్టర్ని కలిసి మొత్తం విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను ఏం నెగిటివ్గానే రియాక్ట్ అయ్యాడు తప్పించి పాజిటివ్గా రియాక్ట్ కాలేదు సార్. సరే, ఈరోజు కాటన్ జయంతి సార్. అందుకే మా గోదావరి డెల్టాలో కాటన్ అంటే ఒక భగవంతుడ లెక్క. అందుకోసం కాటన్కి విగ్రహానికి జయంతి దగ్గర దండేసి నివాళులు అర్పించి అక్కడే ఎంతమంది కూడా లేవు సార్, ఒక 6 మెంబర్స్ కూర్చున్నాం అంతే. ఫిజికల్ డిస్టెన్స్ పెట్టి ఒక 3 అవర్స్ పాటు డేక్స్ చేయాలని ప్లాన్ చేసాం సార్. మేము కూర్చున్న ఒక 45 మినిట్స్కి వచ్చారు సార్ పోలీసు. వచ్చి అరెస్ట్ చేస్తామన్నారు. చేస్తే చేసుకోండి, ఇది ఇష్యూ, మేము చేసే ఇష్యూ రైతుల కోసం ఇష్యూ ఇది.
రైతులకి సమర్థిస్తూ ప్రభుత్వం ఉండాలి తప్పించి రైతుల కోసం మేము దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని అంటే లేదు సార్ మాకు పై నుంచి వచ్చినాయి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే అన్నారు. సరే అంటే మమ్మల్ని ఆరుగురిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ వైలేషన్ ఆఫ్ కోవిడ్ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ 41 నోటీసులు ఇచ్చి పంపించారు సార్. ఇదేమో చాలా గోదావరి రైతులకు సంబంధించి ఖరీఫ్లో కూడా చాలా నష్టపోయారు సార్ రైతులు. దాదాపు చాలా ఎక్కువ ఉంది సార్ రియాక్షన్, చాలా అన్రెస్ట్ ఉంది రైతుల్లో. నేను ఫిజికల్గా కూడా ఇది జరుగుతున్నప్పుడు ధాన్యం సేకరించేటప్పుడు వెళ్ళాను సార్ పొలాల్లోకి. పొలాల్లోకి వెళ్ళి రైతులతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను సార్ 2-3 టైమ్స్. రైతులైతే చాలా అన్రెస్ట్ ఉంది సార్. ఇప్పుడు చాలా ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే సార్ ఇక రేపు ఖరీఫ్కి రైతులకి కౌలు రైతులు దొరకని పరిస్థితిలో ఉంది సార్ ఈరోజు ఇక్కడ గోదావరి ప్రాంతం అంతా. కౌలు రైతు ఖరీఫ్లో యావరేజ్ని ఎకరానికి 20,000 నష్టపోయాడు సార్. ఇప్పుడు ఎకరానికి 12,000 నుంచి 18,000 వరకు నష్టపోతున్నాడు సార్. గోదావరి జిల్లాలో మనకి 9 లక్షల ఎకరాలు సార్ మొత్తం పంట. అంటే మొత్తం ఇప్పుడు రైస్ మిల్లర్స్ వైఎస్ఆర్ కలిసి 1,500 కోట్లు దోచేస్తున్నారు సార్ రైతుల డబ్బు. అంత పెద్ద స్కామ్ చేస్తున్నారు సార్ వీళ్ళు. ఈ అడ్వాంటేజ్ అంతా రైస్ మిల్లర్కి వెళ్తుంది సార్. ఇప్పుడు రైతు నష్టపోయిందంతా. మొన్న వాడు తీసుకెళ్ళి 50 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు సార్ సీఎంఆర్ఎఫ్ తన కలెక్టర్ తీసుకోవడానికి. కలెక్టర్కి కాదు సార్, రైస్ మిల్లర్స్ అంటే అఫీషియల్గా 50 ఇచ్చారు సార్. అన్అఫీషియల్గా వాళ్ళు ఇంకా షేర్ చేసుకుంటారు సార్ ఈ 1,500 కోట్లు. అంత పెద్ద స్కామ్ జరుగుతుంది సార్ ఈ గోదావరి జిల్లాలో. ఇది 50 లాక్స్ సీఎంఆర్ఎఫ్కి ఇచ్చారు సార్. ఇచ్చిన రోజు నుంచి జాయింట్ కలెక్టర్ 1,400 మద్దతు ధర అని మాట్లాడుతూ ఉన్నాడు సార్ అందరిని అధికారులు కూర్చోబెట్టి. ఇప్పటికే దాదాపు 70-80% కొనుగోళ్ళు అయిపోయినాయి సార్. మ్యాక్సిమం 1,100 కొనాలి సార్ బస్తా. మినిమం 800 కొన్నారు సార్. ఈ డిఫరెన్స్ అంతా ఇప్పుడు ఈ 1,500 క్రోర్స్ వీళ్ళందరూ షేర్ చేసుకుంటారు సార్. ఇప్పుడు ఎప్పుడైతే మద్దతు ధర 1,400 అని గవర్నమెంట్ ప్రకటించిందో ఆ అడ్వాంటేజ్ అంతా రైస్ మిల్లర్కి వెళ్ళిపోద్ది సార్. దానికోసం వీళ్ళు ప్లే చేస్తున్నారు సార్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంతా. చాలా దారుణంగా ఉంది సార్ రైతు పరిస్థితి మాత్రం. అవును సార్, అవును సార్. మనం ఉండగా ఇప్పుడు ఏ ఇరు కూడా ప్రాబ్లం లేకుండా మద్దతు ధర ఇచ్చాం సార్. కొనుగోలు కేంద్రాలు పెట్టాము, కొనుగోలు కేంద్రాల నుంచే పర్చేజ్ చేసాం, రైస్ మిల్లర్ అలానే చేశాడు. ఇవాళ రైస్ మిల్లర్ పర్చేజ్ చేసి బ్యాక్కి వెళ్ళి కొనుగోలు కేంద్రాల్లో రికార్డ్స్ బిల్డప్ చేస్తున్నారు సార్. నేను నిన్న అది జాయింట్ కలెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను చాలా అన్రెస్ట్ ఫీల్ అయిపోయాడు సార్. నేను ఉన్నంతసేపు రైతు భరోసా కేంద్రాలను పెట్టి కోట్లాది రూపాయలు పెట్టేసి రైతు భరోసా కేంద్రాలు కడుతున్నారు సార్ విలేజెస్లో. అక్కడ బస్తాకి అన్అఫీషియల్గా 70 రూపాయలు కలెక్ట్ చేసి లోకల్ ఎమ్మెల్యేస్కి ఇస్తున్నారు సార్ ఆ డబ్బు. అంత దారుణంగా అన్ని రకాలుగా రైతు దోపిడీకి గురైపోతున్నాడు సార్. అందుకోసమే ఇష్యూ టేకప్ చేసి 1 మంత్ నుంచి అలా రెగ్యులర్గా చేసుకుంటూ వస్తున్నాం సార్. అట్లాగే కరెక్ట్లే సార్, అట్లాగే సార్, అట్లాగే తీసుకున్నాను సార్. 2 వ్యాక్సిన్స్ అయిపోయినాయి సార్. అట్లాగే అమ్మా, అట్లాంటి థ్యాంక్ యూ సార్. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆలోచనతో సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రగతి భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం షీలానగర్లో 300 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ని ప్రారంభించిన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి. ఈ కార్యక్రమంలో విశాఖ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు వ్యవసాయ శాఖ మాచీలు శ్రీ కురసాల కన్నబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని కొంకుదురు గ్రామంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు. అన్నదాతలకే జలదాతగా ప్రసిద్ధి చెందిన కాటన్ దొర జయంతి సందర్భంగా కొంకుదురు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత దాళ్వా సీజన్ వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్షేత్రస్థాయిలో మాత్రం కనీస ధర కూడా లభించక రైతులు మాసపోతున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం జిల్లాలోని రైతులు దానికి బిల్లులు చెల్లించాలని కోరుతూ రామకృష్ణారెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బిక్కవోలు ఎస్ఐ వాసు ఆధ్వర్యంలో పోలీసులు రామకృష్ణారెడ్డితో సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. బిక్కవోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రోజు గోదావరి రైతాంగానికి అన్నం పెట్టిన మహాశయుడు గోదావరి ప్రాంతం ఆర్థిక అభివృద్ధి కోసం మన భారతీయుడు కాకపోయినా కృషి చేసిన సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని జయంతి. ఆ జయంతిని పురస్కరించుకొని ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గోదావరి డెల్టా రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపించాలి. ఇవాళ తీవ్రంగా మద్దతుదారు లేక తీవ్రంగా నష్టపోతున్న రైతుకి సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యకర్తలు కానీ రైతులను కానీ ఎవ్వరిని రావద్దని చెప్పి 5-6 మంది మాత్రమే కాటన్ విగ్రహం ముందు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. 12 గంటల వరకు వెసులుబాటు ఉంది. 12 గంటల నుంచి కర్ఫ్యూ కాబట్టి 11:30 వరకు ఈ నిరసన దీక్ష చేపట్టాలి. ఆ తర్వాత విరమించి ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా కృషి చేయాలని మేము కృషి చేయడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం అణచివేత ద్వారా నిరంకుశ ద్వారా తాము చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటే పోలీసులను ప్రయోగించి ఆ దీక్షలను భగ్నం చేయడం, కార్యక్రమాలను భగ్నం చేయడం, అరెస్టులు చేయడం ఇది ఒక పరిపాటిగా మారింది. గతంలో కాపవరం, దొంతమూరు గ్రావెల్ అక్రమాల మీద నేను పోరాటం చేస్తూ ఉంటే ఒక హత్య కేసులో ఇరికించి జైలుకు పంపించడం జరిగింది. ఇవాళ 9 లక్షల ఎకరాలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో 9 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతాంగానికి సంబంధించిన సమస్యని గత నెల రోజులుగా నేను వివిధ రూపాల్లో వెలికి తీయటం జరిగింది. ఇవాళ కాటన్ మహాశయుని జయంతి సందర్భంగా కాటన్ మహాశయుని విగ్రహం దగ్గర ఈ దీక్ష చేపడితే పోలీసు వచ్చి చేయడానికి వీల్లేదన్నాం. దాన్ని మేము నిరసిస్తే మమ్మల్ని బలవంతంగా పోలీస్ స్టేషన్కి తరలించడం కూడా జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ ప్రభుత్వం అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, దళారులు, రైస్ మిల్లర్స్ కలిసి రైతు పండించిన పంటలో రైతుకు దక్కాల్సిన 1500 కోట్ల రూపాయలను కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఈ 1500 కోట్ల రూపాయలు రైతుకు చెందాలి అనేది నా పోరాటం, తెలుగుదేశం పార్టీ విధానం. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటే, ప్రభుత్వం 1400 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే 800 నుంచి 1100 వరకు కొనుగోలు చేసి రైతుకు అన్యాయం చేసిన రైస్ మిల్లర్లపైన, దళారులపైన క్రిమినల్ కేసులు కట్టి రైతుకు, ప్రతి రైతుకి గోదావరి డెల్టాలో ప్రతి రైతుకి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అమ్మిన ప్రతి బస్తాకి 1400 రూపాయలు చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అది చేతకాని ప్రభుత్వం ఆ తప్పుని ఎత్తి చూపిస్తున్న మమ్మల్ని అరెస్టు చేయడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, రబీలో ప్రతి రైతుకి పండించిన ప్రతి బస్తాకి 1400 రూపాయల మద్దతు ధర ఇవ్వాలి. రైతును అన్యాయం చేసిన దళారులపైన, రైస్ మిల్లర్స్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతుకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్కి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. రైతు విషయంలో నిరంతర పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గేది లేదు, వెనకడికి వేసేది లేదు, భయపడేది లేదు. కబడదారు జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి. ఒవ్వరు వేణుగోపాల్ ఒవ్వరు వేణుగోపాల్ గోదావరి జిల్లా అన్నవరం గ్రామానికి చెందిన వాలంటీర్ హేమంత్ సింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి. తుని డిమార్ట్ వెళ్తున్న మార్గంలో సంఘటన జరిగింది.
సరదర్ కాటన్ జయంతి సందర్భంగా అనపర్తి గ్రామంలో కాటన్ ధర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్ ఇండియా వన్ రేషన్ పథకంలో మహారాష్ట్ర వాసులకు బియ్యం అందజేత. మహారాష్ట్ర నుంచి వలస వచ్చి కామవరపు కోట ఆర్ఎన్బి బంగ్లా వద్ద నివాసముంటున్న 7 కుటుంబాల వారికి ఈరోజు మండల తహసీల్దార్ జీవి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఉచిత బియ్యాన్ని మరియు పంచదార కందిపప్పు అందజేశారు. ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం తొలిసారి చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కుటుంబాల వారు ఆనందం వ్యక్తం చేశారు. నమస్కారం. మీ మహారాష్ట్ర వాళ్ళు దాదాపు మాకు 3 నెలలు అయింది ఇక్కడ వచ్చి, వాళ్ళు ఊర్లో అయితే మాకు ఎవరు బిచ్చం ఇవ్వట్లేదు, ఇక్కడ నుంచి మాకు రూపాయి ఇవ్వట్లేదు, అందరూ పంపమంటున్నారు. అసలు మాకు పరిస్థితి బాగలేదు, తినడానికి తిండి లేదు, పిల్లలు జల్లలు బాగా ఉన్నారు. అందుకని మాకు ఏ ఊరు ఏం ఆధారం లేదు, నీళ్ళు కూడా సరిగ్గా ఇస్తలేదు. ఈ మధుగారు వల్ల తాలిగాలి వల్ల మాకు అన్నం దొరికింది, మాకు ఆయన దేవాల మాకు మంచి ఫుడ్ దొరికింది, మా బాబా దేవుడు ఆయనకు మంచి ఆశీర్వాదం దొరకాల. చాలా రోజు ఇక్కడ ఉన్నాం, 3 నెలల నుంచి ఇక్కడ ఉన్నాం. అసలు మా పరిస్థితి కూడా బాగలేదు, మహారాష్ట్ర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం, 3 నెలలు ఇక్కడ ఉంది. మాకు లాడు నమ్మకం వెళ్ళని పరిస్థితి ఉంది. అసలు మాకు చాలా దారుణంగా ఉంది, తాగడానికి నీళ్ళు లేవు, వాటి తినడానికి కొద్దిగా అన్నం కూడా లేదు, ఖర్చు కూడా ఏమీ లేవు. ఏదో అయినా దేవుళ్ళు మాకు కొద్దిగా తిండి దొరికిందని ఇది మాకు మనవి చేస్తున్నాము. ఆయనకు మా ఆశీర్వాదం ఉంది బాబా దేవ. మళ్ళీ కన్ఫర్మ్ కొట్టండి అని చెప్పి వెయిట్కి గెట్ వెయిట్ కానీ అయ్యే అమరతలేదు. మేము సాయిబాబా బందేవాళ్ళు స్వామి. మేము చాలా రోజుల నుంచి కామర్కోటలో ఉన్నా, లాక్డౌన్ వల్ల తిరిగి లేకుండా మాకు పరిస్థితి బాగాలేదని సాయిబాబా భక్తులు మాకు మధురగారు కొద్దిగా సాయం చేశారని, కొద్దిగా అన్నదానం మాకు పెద్దదని అందుకు అంత పుణ్యం ఉన్నది మాది ఆశీర్వాదం. మాది కాదు అధికారులు, అధికారులు మన మహారాష్ట్ర నుంచి వచ్చిన సాయిబాబా భక్తులు వీళ్ళు ప్రచారానికి వచ్చారు. ఇక్కడ గత లాక్డౌన్ విధించిన కాడి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకువెళ్ళంగానే రేషన్ షాప్ యజమాని కాళీ గారికి ఫోన్ చేసి వారికి వెంటనే రేషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఎంతో వ్యయ ప్రయాసాలు, అంటే ఆ లింక్ ఇప్పటి వరకు కూడా మన మెట్ట ప్రాంతంలో ఎప్పుడు కూడా ఉపయోగించినప్పటికీ కూడా కాళీ గారు ఎంతో శ్రమతో ఈ వన్ రేషన్ ఏదైతే వాళ్ళందరూ కూడా పస్తులు ఉంటున్నారని తెలియడంతో ఈ పథకాన్ని ఎలాగైనా ఇచ్చేయాలని దాదాపు 2 గంటల పైగా శ్రమపడి వారందరికీ కూడా బియ్యాన్ని అందజేయడం జరిగింది. దీంతో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధుగారులో మాకు కొద్దిగా అన్నపర్షం జరిగింది. లాక్డౌన్ వల్ల మేము 3 నుంచి ఇక్కడ ఉన్నాం. మాకు తినే పరిస్థితి, తిరిగి పరిస్థితి, ఊళ్ళో మాకు ఎవరు ఆడిస్తలేదు. లాక్డౌన్ వల్ల, కరోనా వల్ల ఎవరు కోపం అంటున్నారు, మాకు ఎవరు ఆధారం లేదు. అయిన వల్ల అధికారి కార్యకర్తల వల్ల మాకు కొద్దిగా అన్నదానం జరిగింది. ఇలా జిల్లాలకు వాళ్ళు మాకు ఫుడ్ పెట్టారు, వాళ్ళకి మాకు థ్యాంక్ యూ. వాళ్ళకి ఆశీర్వాదం బాగా ఉండాలి బాబా దేవ.